ముఖ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ అటో ఇటో తేల్చుకోబోతున్నారు ఒకటి రాష్ట్ర నాయకత్వాన్ని మార్పు కావాలని కోరుకోవడం రెండవది వచ్చేటప్పటికి పొత్తులకు సంబంధించిన స్పష్టత తెలుగుదేశంతో ట్రావెలింగ్ ఒకటి రెండవది ఏంటంటే ఆ భవిష్యత్తు కార్యాచరణ జగన్ని గద్దెదించడానికి తోడు రావాలి తాము చెప్పే మాట వినిపెట్టాలి చేసి పెట్టాలి అన్నటువంటి జగన్ మీదో జగన్ పార్టీ వాళ్ళ మీద కేసులో కేంద్రం జోక్యం చేసుకుంటూ ప్రశ్నిస్తూ ఉండటం అట్లాగే నిధుల పంపిణీ ఆపేయడం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ కోరిక ఎందుకంటే సంక్షేమ పథకాలు అప్పుడు ఆగిపోవాలి అప్పుడు ప్రజలు తిరగబడతారు అన్నటువంటిది ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నారంటూ ఈనాడు జ్యోతి చెప్పేటువంటి వాటిని ఆయన నమ్ముతుంటారు వాస్తవంగా అయితే ఎఫ్ఆర్బిఎం అని దాటి కుదరదు రెండు విషయాల్లో ఎఫ్ఆర్బిఎం నిబంధనలో సడలించి ఇచ్చారు ఏంటంటే ఏదైతే ఆ మధ్యన స్మార్ట్ మీటర్లు పెడితే కనుక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనపు లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు రెండవది చెత్త పన్ను కరెక్ట్గా వసూలు చేస్తే అప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా అప్పు తీసుకోవడానికి అనుమతించారు తద్వారా వచ్చిన అదనపు ఎనిమిది వేల కోట్లనే అదిగో ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగానే వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అసలు విషయం అది ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఆయన్ని ఆపాలని కోరుకుంటున్నారు ఇవాళ అమిత్ షా నడ్డాల అపాయింట్మెంట్ కోరారు అన్నటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే కథ మారుతుందనేది నరేంద్ర మోడీ చెప్పేశారు నరేంద్ర మోడీ అయితే మనం తెలుగు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి వెళ్దాం అని చెప్పుకొచ్చారు ఇప్పుడు అలా కాదంటూ నరేంద్ర మోడీని ఒప్పించగలిగినాడు అమిత్ షా కాబట్టి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కోరుతున్నారు ఇస్తారా లేదా అన్న దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంది